హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈజీగా మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు చాలా క్లియర్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నన్ను ఏమైనా అడగాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మరి వీకెండ్ ధమాకా వచ్చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా సిద్ధంగా ఉంది. మరి మ్యాచ్ నెంబర్ 20 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు టీమ్స్ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయాయి. మరి ఇప్పుడు ఏ టీం గెలుస్తుంది, ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి కూడా అనాలిసిస్ చూసేద్దాం. సో ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్తగా గ్రీన్ జెర్సీ వేసుకొని వస్తున్నారు. మరి గ్రీన్ జెర్సీ అంటే అయితే వండర్ లేకుంటే బ్లండర్ అవుతారు. సో మ్యాక్సిమం అంటే గ్రీన్ జెర్సీలో మనం చూసాం చాలా మ్యాచెస్ లో విక్టరీ కొట్టారు. అండ్ చాలా మ్యాచెస్ లో స్కోరింగ్ కే అవుట్ అయిపోయారు. అండ్ ఈ గ్రీన్ జెర్సీ వేసుకున్నప్పుడు చాలా మ్యాచెస్ లో మనం చూసుకోవచ్చు ఎక్కువగా మధ్యాహ్నమే జరుగుతాయి. మరి చూడాలి ఆర్సీబీ లక్ ఎలా ఉంటుందో. అండ్ మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్ లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి ఈ మ్యాచ్ తో అకౌంట్ ఓపెన్ చేస్తుందో లేదో కూడా వేచి చూడాల్సిందే. సో మొత్తంగా చిన్న స్వామి స్టేడియం సిద్ధంగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ మ్యాచ్ చూడడానికి. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ పరంగా చూసుకుంటే మొత్తం 26 మ్యాచెస్ జరిగాయి. అందులో ఆర్సీబీ 16 గెలిచింది, ఢిల్లీ 10 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ ఇక్కడ పిచ్ కూడా మనం చూసుకోవచ్చు యావరేజ్ గా 180 రన్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. సో బ్యాటింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చూసాం బ్యాటింగ్ స్ట్రెంగ్త్ వల్ల ఎంత బాగా విక్టరీ కొట్టచ్చో. సో మరి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, మహిపాల్ లోమర్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, పార్నల్ లేకుంటే హసరంగా వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక తర్వాత హర్షల్ పటేల్, సిరాజ్ అండ్ కరణ్ శర్మ. మొత్తం టీమ్ లో ముగ్గురు సీమ్ బౌలర్స్ ఉన్నారు, నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఓపెనింగ్ మాత్రం చాలా క్లియర్ గా సెట్ అయిపోయింది. బట్ తర్వాత ఆ స్ట్రెంగ్త్ ని కంటిన్యూ చేయాలి. అదొక్కటి కంటిన్యూ చేశారనుకోండి టీమ్ కి అసలు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. మరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ కొడతాడని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరోపక్క ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా చాలా పాజిటివ్ గా ఓపెనింగ్ ఇస్తున్నాడు. సో వీళ్ళిద్దరు పవర్ ప్లే లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ఆర్సీబీకి బాగా కలిసి వస్తుంది. ఇక వన్ డౌన్ లో మనం చూసుకుంటే మ్యాక్స్వెల్, సో లాస్ట్ మ్యాచ్ లక్నో మీద మ్యాక్స్వెల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్లు కొట్టుకుంటా, బౌండరీలు కొట్టుకుంటా ఈజీగా స్కోర్ బోర్డ్ ని ముందర తీసుకొచ్చాడు. ఇక తర్వాత దినేష్ కార్తిక్, సో ఆర్సీబీ టీమ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు దినేష్ కార్తిక్. బ్యాటింగ్ పరంగా చాలా క్రూషియల్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. బట్ లక్నో మ్యాచ్ లో కొంచెం వికెట్ కీపింగ్ పరంగా ఫంక్ అవడంతో మ్యాచ్ చేజారిపోయింది. బట్ ఈసారి దినేష్ కార్తిక్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఇక తర్వాత మహిపాల్ లోమర్ కూడా మనం చూసుకోవచ్చు బ్యాటింగ్ పరంగా చాలా ఎక్సలెంట్ ప్లేయర్. అండ్ మరోపక్క స్పిన్ కూడా వేయగలుగుతాడు. బట్ ఇతను మ్యాక్సిమం స్వాప్ లో యూజ్ చేసుకొని బ్యాటింగ్ యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత షాబాజ్ అహ్మద్, మనోడు స్పిన్ బాగా వేస్తాడు, బ్యాటింగ్ కూడా చాలా సెటిల్ గా చేయగలుగుతాడు. అండ్ ఫీల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్ చేస్తాడు ఈ ప్లేయర్. సో బ్యాటింగ్ పరంగా ఆర్సీబీకి చాలా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది డెప్త్ కి వెళ్ళేసరికి. ఇక తర్వాత అనుజ్ రావత్, సో అనుజ్ రావత్ కూడా ఫిట్ గా ఉన్నాడు. ఎందుకంటే రజత్ పడిదర్ టీమ్ లో లేకపోవడం కొంచెం డ్రాబ్యాక్. సో అనుజ్ రావత్ ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ హిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తాడు, స్ట్రైక్ రేట్ 140 ప్లస్ మెయింటైన్ చేస్తుంటాడు. సో కొంచెం అనుజ్ రావత్ లాంటి ప్లేయర్ పవర్ ప్లే లో బ్యాటింగ్ వస్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లేకి లాంటి ప్లేయర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు హిట్టింగ్ చేస్తారు కాబట్టి త్వరగా అవుటయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే విల్లీ, సో డేవిడ్ విల్లీ టాప్ లీగ్ కి రీప్లేస్మెంట్ గా చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఇక తర్వాత పార్నల్, సో పార్నల్ ఉంటాడా లేకుంటే హసరంగా వస్తాడా, ఎందుకంటే హసరంగా మనం చూసాం రీసెంట్ గా స్క్వాడ్ లో జాయిన్ అయిపోయాడు. అండ్ ఆర్సీబీ టీమ్ కి మిడిల్ ఓవర్ చాలా ప్రెషర్ ఉంటుంది, అలాంటి ప్రెషర్ ని రిలీవ్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నరే బెటర్. మరి హసరంగాని తీసుకుంటారా తీసుకోరు అనేది ఇక దేవుడికే తెలియాలి. ఇక తర్వాత సీమ్ బౌలింగ్ పరంగా హర్షల్ పటేల్, సిరాజ్, సో వీళ్ళిద్దరు కూడా చాలా క్రూషియల్ ప్లేయర్స్. బట్ హర్షల్ పటేల్ మాత్రం ఓవర్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్, కొన్ని ఓవర్స్ మాత్రం చాలా దారుణంగా రన్స్ ఇస్తున్నాడు. కంట్రోల్గా బౌలింగ్ చేసే తత్వం ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ డెత్ ఓవర్స్ మాత్రం హర్షల్ పటేల్ కొంచెం వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇక తర్వాత సిరాజ్, సో సిరాజ్ లైన్ అండ్ లైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, పవర్ ప్లేలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు, వికెట్ టేకింగ్ చాలా ఈజీగా తీయగలుగుతున్నాడు. ఇక చివరిగా కరణ్ శర్మ, సో హసరంగా కరణ్ శర్మ వీళ్ళిద్దరు స్పిన్ గనక బాగా సెట్ అయితే 8 ఓవర్స్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అండ్ సీమ్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్ అండ్ సిరాజ్ ముగ్గురు పర్ఫెక్ట్ సీమ్ బౌలర్స్. సో ఓవరాల్ గా టీమ్ ప్లేయింగ్ 11 కూడా చాలా స్టెబుల్ గా ఉంది. ఇన్ కేస్ ఆర్సీబీ ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా యావరేజ్ గా 200 రన్స్ స్కోర్ చేసుకోవచ్చు. పిచ్ ఫ్లాట్ ట్రాక్ ఇది అండ్ మెయిన్ గా బెంగళూరులో జరుగుతుంది. మధ్యాహ్నం మ్యాచ్ ఇది, ఎండ ఎక్కువగా
గా ఉంటుంది కాబట్టి కొంచెం బాల్ బౌన్స్ అవుతుంది ఈజీగా హిట్టింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా మనం చూసుకుంటే డేవిడ్ వార్నర్ పృథ్వీ షా మనీష్ పాండే యజ్దుల్ పవెల్ లలిత్ యాదవ్ అక్షర్ పటేల్ అభిషేక్ పోరెల్ కుల్దీప్ యాదవ్ నోట్రేష్ ముస్తఫిజూర్ అండ్ ముఖేష్ సో మొత్తం ప్లేయింగ్ 11 లో ముగ్గురు సీమ్ బౌలర్స్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ ఒక్కడే ఫామ్ లో ఉండడం ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు బట్ మరోపక్క ఆ తర్వాత వచ్చే ఓపెనర్ పృథ్వీ షా మనీష్ పాండే యజ్దుల్ పవెల్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి అప్పుడే ఢిల్లీకి కొంచెం విన్నింగ్ ఫ్యాక్టర్ మీద హోప్స్ వస్తాయి పృథ్వీ షా అయితే ఇంతవరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు అది పెద్ద నెగటివ్ థింగ్ అని చెప్పుకోవాలి సో ఖచ్చితంగా ఆర్సీబీ తో మ్యాచ్ కాబట్టి అంటే కొంచెం మనం చాలా మ్యాచెస్ చూసుకోవచ్చు ఫామ్ లో లేని ప్లేయర్స్ ఆర్సీబీ తాడితే ఫామ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో పృథ్వీ షా ఇన్ కేస్ ఫామ్ లోకి వస్తే మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి సో మామా సిరాజ్ పవర్ ప్లే అవుట్ చేయాలి లేకుంటే మాత్రం మ్యాచ్ చాలా క్రూషియల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక తర్వాత మనీష్ పాండే మాత్రం బ్యాటింగ్ పరంగా వెల్ సెటిల్డ్ ప్లేయర్ ఒక్కసారి గ్రీస్ లో సెటిల్ ఆడంటే బాగా హిట్టింగ్ చేస్తాడు ఇక తర్వాత యజ్దుల్ కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్ గా ఉన్నాడు బాగా బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక తర్వాత పవెల్ సో పవెల్ ఏంటంటే మిడిల్ ఓవర్స్ లో బాగా హిట్టింగ్ చేస్తాడు అండ్ మెయిన్ గా టీమ్ ని విక్టరీ వరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా క్రియేట్ చేసే ప్లేయర్ బట్ ఒక్కసారి పవెల్ సెట్ అయితే మాత్రం పెద్ద టార్గెట్ అయినా చాలా ఈజీగా కనిపిస్తుంది ఢిల్లీకి ఇక మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ చేయడానికి లలిత్ యాదవ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్ అండ్ ఎక్సలెంట్ స్పిన్ కమ్ బ్యాట్స్మెన్ సో అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ చూసుకోవచ్చు ఒక్కడే నిలబడి ఈజీగా 50 కంప్లీట్ చేశాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే టీమ్ లో వేరే ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేయకపోవడంతో వీళ్ళు ముంబై మీద ఓడిపోయారు ఇక తర్వాత అభిషేక్ జురెల్ ఇతను కూడా కొత్తగా వచ్చిన ప్లేయరే కీపింగ్ ఎక్సలెంట్ గా చేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ప్లేయర్ ఇక స్పిన్ పరంగా మనం చూసుకుంటే లలిత్ యాదవ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ముగ్గురు స్పిన్నర్స్ అండ్ సీమ్ బౌలింగ్ పరంగా నోట్రేష్ ముస్తఫిజూర్ అండ్ ముఖేష్ కుమార్ ముగ్గురు ఎక్సలెంట్ సీమ్ బౌలర్స్ సో ఎటు చూసినా ఢిల్లీ కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంది అండ్ ఆర్సీబీకి ఏంటంటే బౌలింగ్ వీక్ గా ఉంది సిరాజ్ ఒక్కడు కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేస్తున్నాడు కానీ హర్షల్ పటేల్ ఆ తర్వాత డేవిడ్ విల్లీ వీళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రన్స్ ఎక్కువగా సో బౌలింగ్ పరంగా ఆర్సీబీ కంట్రోల్ చేస్తేనే ఢిల్లీ మీద మ్యాచ్ గెలుస్తుంది ఢిల్లీకి ఇంతవరకు బౌలింగ్ స్ట్రెంగ్త్ ఎందుకంటే ముంబై మ్యాచ్ మనం చూసుకోవచ్చు లాస్ట్ బాల్ థ్రిల్లర్ లో ముంబై గెలిచింది కానీ మ్యాచ్ అంత ఈజీ అయితే వదలలేదు సో బాల్ టు బాల్ ఉన్నా సరే ఢిల్లీ బౌలర్స్ బాగా అటాకింగ్ చేస్తున్నారు సో ఓవరాల్ గా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా క్రూషియల్ మ్యాచ్ నాకైతే ఈ మ్యాచ్ కొంచెం టైట్ మ్యాచ్ అనుకుంటున్నాను 50-50 మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆర్సీబీకి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఫేవర్ గా ఉందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మన విన్ ప్రిడిక్షన్ ఏదైనా చేంజ్ ఉంటే మన ఆల్రెడీ మీరు ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా అందుతుంటాయి సో మ్యాచ్ టాస్ పడ్డాక ప్లేయింగ్ 11 వచ్చాక మళ్ళీ ఒకసారి మ్యాచ్ రిపోర్ట్ మేము అప్డేట్ చేస్తాము సో మీరేమైనా కన్ఫ్యూజ్ ఉన్నా సరే టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి ఆదాం స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ అప్డేట్స్.